ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ సర్కిల్, ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోవద్దు. టు గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్. ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ప్రొనౌన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అండ్ ఫస్ట్ టూ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అయిన సబ్జెక్ట్ ప్రొనౌన్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఈ వీడియోలో థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ థర్డ్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటంటే, ఇట్ డిస్క్రైబ్స్ ఏ పర్టిక్యులర్ పర్సన్, థింక్ ఆర్ ఏ గ్రూప్. పర్సనల్ ప్రొనౌన్ అనేది ఒక పర్సన్ స్పీకింగ్ ఆర్ ద పర్సన్ స్పోకెన్ టు ఆర్ ద పర్సన్ స్పోకెన్ అబౌట్ అనేది డిస్కస్ చేస్తుంది. ఈ పర్సనల్ ప్రొనౌన్లో త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆస్పెక్ట్ ద పర్సన్ స్పీకింగ్, అంటే ఒక మాట్లాడే వ్యక్తిని. నెంబర్ టూ ద పర్సన్ స్పోకెన్ టు, అంటే ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళని. లేదా ద పర్సన్ స్పోకెన్ అబౌట్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఈ పర్సనల్ ప్రొనౌన్ అనేది మనకి చెప్తుంది. ఫస్ట్ ఆస్పెక్ట్ తీసుకుందాము, ద పర్సన్ స్పీకింగ్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో. దాంట్లో ఐ, వి ముందుగా అనుకున్నట్టు పర్సనల్ ప్రొనౌన్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్ స్పీకింగ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఫస్ట్ ఆస్పెక్ట్లో ఏంటంటే ద పర్సన్ స్పీకింగ్, ఎవరైతే మాట్లాడుతున్నారో అవేంటంటే ఐ అండ్ వి. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్, ద పర్సన్ స్పోకెన్ టు అంటే ఎవరితో అయితే మాట్లాడుతున్నామో, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నది. దిస్ ఈజ్ యు. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, ద పర్సన్ స్పోకెన్ అబౌట్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, అవేంటంటే హీ, షీ, దే, హిమ్, హర్, దెమ్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే షీ ఈజ్ ఇంటెలిజెంట్. ద పర్సన్ స్పోకెన్ అబౌట్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అంటే షీ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే మనం ఆమె ఇంటెలిజెంట్ అని చెప్తున్నాము. సో ఇక్కడ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది, సెకండ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్. ద పర్సన్ స్పోకెన్ టు, ఎవరితో అయితే మాట్లాడుతున్నామో. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, డిడ్ యూ గో హోమ్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళావా, ఆయనతో మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ యు అనేది సెకండ్ ఆస్పెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద పర్సన్ స్పీకింగ్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, దాంట్లో ఐ అండ్ వి వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఫోర్త్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, దట్ ఈస్ కాల్డ్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అనేది నేమ్లోనే మనకి ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ తెలుస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ అనేది ఒక వ్యక్తి లేదా వస్తువు వేరే వ్యక్తి ఆర్ వస్తువుతో ఉన్న రిలేషన్షిప్ని డిస్క్రైబ్ చేస్తుంది. పొసెసివ్ ప్రొనౌన్ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ టు అనదర్ పర్సన్ అండ్ అనదర్ థింగ్. సో ఈ పొసెసివ్ ప్రొనౌన్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటుంది. అంటే సేమ్ అన్నమాట ఇంతకుముందు పర్సనల్ ప్రొనౌన్ లాగానే. అవేంటో మనం డిస్కస్ చేద్దాం. పొసెసివ్ ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్కి మనం మైన్ యూజ్ చేస్తాం, అంటే నాది. సెకండ్ పర్సన్కి యువర్స్ అంటే నీది. థర్డ్ పర్సన్కి హర్స్, హిస్, ఇట్స్ అంటే వాళ్ళది అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ పొసెసివ్ ప్రొనౌన్కి ప్లూరల్ ఉంటుంది. అంటే ప్లూరల్లో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు. ఫస్ట్ పర్సన్కి ఆర్స్ అంటే మనది. ఇక్కడ నాది అన్నాము సింగులర్లో, ఫస్ట్ పర్సన్కి ఇక్కడ మనది వచ్చింది. సెకండ్ పర్సన్కి యువర్స్ అండ్ థర్డ్ పర్సన్కి దేర్స్. ప్లూరల్లో థర్డ్ పర్సన్కి దేర్స్ అంటే వాళ్ళది. సో పొసెసివ్ ప్రొనౌన్లో ఫస్ట్ పర్సన్కి మైన్, సెకండ్ పర్సన్కి యువర్స్, థర్డ్ పర్సన్కి హర్స్, హిస్, ఇట్స్ అనేది సింగ్యులర్ ఫామ్లో వస్తుంది. ప్లూరల్ ఫామ్లో ఏంటంటే ఫస్ట్ పర్సన్కి ఆర్స్, సెకండ్ పర్సన్కి యువర్స్ అండ్ థర్డ్ పర్సన్కి దేర్స్ వస్తుంది. ఇది క్లారిటీగా అర్థం కావాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోవాలి. లెట్ అస్ టేక్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ద కార్ ఈజ్ ఆర్స్ నాట్ దేర్స్ అంటే ఈ కార్ వాళ్ళది కాదు మనది అని చెప్తుంది. ది కార్ ఈజ్ ఆర్స్
నాట్ దేర్స్. ఈ కార్స్ మనది, వాళ్ళది కాదు. ఆర్స్ అండ్ దేర్స్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద కార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద వాయిస్ ఈస్ హర్స్. ఇక్కడ సెకండ్ పర్సన్ గురించి చెప్తుంది. అంటే ద వాయిస్ ఈస్ హర్స్, ఆ వాయిస్ ఆమెది, ఆమె యొక్క వాయిస్ అని మనం సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ, ఐ మీన్ ద వాయిస్ ఈజ్ హర్స్ అంటే వేరే వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హర్స్ యూజ్ చేసాము. అండ్ హర్స్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ మైన్ అంటే ఈ బుక్ నాది. ఈ సెంటెన్స్ బుక్కి అండ్ ఒక వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్ని చెప్తుంది. మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. ఈ సెంటెన్స్ ఈజ్ డిస్క్రైబింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బుక్ అండ్ ఎ పర్సన్. ద బుక్ ఈజ్ మైన్, ఈ బుక్ నాది అంటే ఇది ఫస్ట్ పర్సన్ కేటగిరీ కిందకి వస్తుంది. ఈ బుక్ అనేది నాది అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అండ్ దిస్ మైన్ కమ్స్ అండర్ ఫస్ట్ పర్సన్ కేటగిరీ ఇన్ సింగ్యులర్ ఫామ్. నెక్స్ట్ ఫిఫ్త్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. జనరల్ సెన్స్లో రిఫ్లెక్సివ్ అంటే ఏంటి, ఐ మీన్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే మనది మనకి రిఫ్లెక్ట్ అవుతున్నట్టు. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే, ఇన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఎఫెక్ట్స్ సబ్జెక్ట్ ఓన్లీ. ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే నేర్చుకున్నాం కదా. సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ద వన్ హూ డస్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ద వన్ హూ రిసీవ్స్. అయితే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లు ఏంటంటే, సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్కే ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే, ఐకి మై సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్. అంటే ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాబట్టి ఈ మై యు అనే వీటికి సెల్ఫ్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లో కూడా సింగ్యులర్ ఫామ్ అండ్ ప్లూరల్ ఫామ్ ఉంటుంది. సింగ్యులర్ ఫామ్లో ఫస్ట్ పర్సన్కి మై సెల్ఫ్, సెకండ్ పర్సన్ యూకి యువర్ సెల్ఫ్, థర్డ్ పర్సన్కి హీ షీ ఇట్కి హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ వస్తుంది. ప్లూరల్ ఫామ్లో యూకి యువర్ సెల్ఫ్స్, దేకి దెమ్సెల్ఫ్స్ వస్తుందన్నమాట. ఇవి మనం క్లియర్గా అర్థం అవ్వాలంటే లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. అద్దంలో మనం నిల్చున్నప్పుడు మనకు వేరే వాళ్ళు కనిపించరు, మనకి మనమే కనిపిస్తాం. సో ఇట్స్ రిఫ్లెక్టింగ్, కాబట్టి ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అద్దంలో నన్ను నేనే చూసుకుంటున్నాను. సెల్ఫ్, సో ఇక్కడ మై సెల్ఫ్ అనేది మనం యూస్ చేస్తున్నాము. దిస్ మై సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ బాట్ ఏ కార్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆయన కోసమే ఒక కార్ కొనుక్కున్నాడు అని ఈ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ తనకి తాను యూజ్ చేసుకుంటున్నాడు అనేది మనం హిమ్సెల్ఫ్ అనే వర్డ్ని పెట్టుకొని డిస్క్రైబ్ చేసుకుంటున్నాం. సో దిస్ హిమ్సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. జనరల్ సెన్స్లో ఏంటంటే ఈ ప్రొనౌన్స్కి సెంటెన్సెస్లో గుర్తుపడితే చాలు, కాకపోతే అవి గుర్తుపట్టాలంటే ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ తెలుసుకోవాలి. సో వీటి మీద ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ అండ్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ సిక్స్త్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అంటే ఆ నేమ్లోనే దట్ అదే కైండ్ ఆఫ్ ప్రొనౌన్ చెప్తుంది. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ చేయడము. ఈ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హూ, హుమ్, వాట్, విచ్. సో ఈ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అనేది మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఎవరినైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనము ఈ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఫస్ట్ ఎగ్జాంపుల్, హుమ్ డిడ్ యూ టెల్, నువ్వు ఎవరికి చెప్పావు? అప్పుడు ఆన్సర్ ఏంటి వస్తుంది? ఐ టోల్డ్ జానీ. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ వాంట్, వాట్, నీకు ఏం కావాలి? లైక్ ఐ వాంట్ కాఫీ. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, హూ టోల్డ్ యూ, హూ, హూ టోల్డ్ యూ, నీకు ఎవరు చెప్పారు? మేరీ టోల్డ్ మీ. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, విచ్ పేషెంట్ విల్ బీ సీన్ ఫస్ట్, విచ్, which patient will be seen first, the patient in blue will be seen first. So ee interrogative pronouns entante questions ante evarina prashninchadaniki manamu
యూస్ చేస్తుంటాము. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే హూ, హుమ్, వాట్ అండ్ విచ్. నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ సెవెంత్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హూ, హుమ్, విచ్. అదేంటి హూ, హుమ్, విచ్ అంటే? ఇంతకుముందు ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మళ్ళీ హూ, హుమ్, విచ్ అంటాడేంటి అనుకుంటున్నారా? రిలేటివ్ ప్రొనౌన్లో హూ, హుమ్, విచ్ అనేది ఒక సెంటెన్స్ని బిల్డ్ చేయడానికి యూస్ చేస్తాము. అదే ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్లో హూ, హుమ్, విచ్ అనేది క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తున్నాము. వీటెండింటి మధ్యలో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకి అది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఎందుకు యూజ్ చేస్తున్నామో అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి వినండి, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్లో హూ, హుమ్, వాట్, విచ్ అనేది క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాము. అదే రిలేటివ్ ప్రొనౌన్లో హూ, హుమ్, విచ్ అనేది సెంటెన్సెస్ని బిల్డ్ చేయడానికి యూస్ చేస్తాము. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, అఖిల్ లైక్స్ టు ప్లే క్రికెట్, అఖిల్ ఈస్ మై ఫ్రెండ్. ఇక్కడ ఏంటంటే టూ సెంటెన్సెస్లో అఖిల్, అఖిల్ అనేది యూస్ చేస్తున్నాము. సో మనము ఈ అఖిల్ ప్లేస్లో ఒక ప్రొనౌన్ పెట్టి సెంటెన్స్ బిల్డ్ చేయాలంటే ఏం చెప్తాము? అఖిల్ హూ ఈస్ మై ఫ్రెండ్ లైక్స్ టు ప్లే క్రికెట్ అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్ హూని యూజ్ చేసి మనము అఖిల్ అనే ఫ్రీక్వెంట్గా వచ్చిన నౌన్ని తీసేసి ఒక సెంటెన్స్ని బిల్డ్ చేస్తున్నాము. ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నట్టు రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ ద సెంటెన్సెస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద మ్యాన్ హుమ్ యూ షుడ్ మ్యారీ. ఇక్కడ హీ ఈజ్ ద మ్యాన్ హుమ్ యూ షుడ్ మ్యారీ అనే సెంటెన్స్లో హుమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసుకొని మనము సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాము. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హూ, హుమ్, వాట్, విచ్ని మనము క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తాము. అదే రిలేటివ్ ప్రొనౌన్స్లో హూ, హుమ్, విచ్ అనేది సెంటెన్సెస్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్, హూమ్ డి డ్యూ టెల్ అనగానే మీకు ఇది ఒక క్వశ్చన్ తెలుస్తుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. వాట్ డూ యూ వాంట్, క్వశ్చన్ అడుగుతున్నాం, వాట్ డూ యూ వాంట్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. అదే ఈ సెంటెన్స్లో చూసుకుంటే హీఈస్ ద మ్యాన్ హుమ్ యూ షుడ్ మ్యారీ అనేది హుమ్ అనేది మధ్యలో రిలేటివ్ ప్రొనౌన్గా యూస్ చేసుకొని సెంటెన్స్ని బిల్డ్ చేస్తున్నాము. దిట్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ అండ్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. నెక్స్ట్ లెట్స్ గో టు ఎయిత్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లోనే మనకి మీనింగ్ వస్తుంది. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే దేనైనా డిమాన్స్ట్రేట్ చేసేవి. డిమాన్స్ట్రేట్ చేసేవి ఏంటంటే దీస్ ప్రొనౌన్స్ ఐడెంటిఫైస్ ఆర్ పాయింట్స్ అవుట్ సంథింగ్ స్పెసిఫిక్ ఇన్ ఏ సెంటెన్స్. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే దిస్, దాట్, దీస్, దోస్. అంటే ఈ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనే దిస్, దాట్, దీస్, దోస్ అనేవి ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక స్పెసిఫిక్ థింగ్స్ని పాయింట్అవుట్ చేయడానికి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాము. ఇన్ ఏ జనరల్ సెన్స్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ సంథింగ్ స్పెసిఫిక్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. దిస్ టేస్ట్స్ గుడ్ అంటే ఈ సెంటెన్స్లో ఒక పర్టికులర్ ఐటము రుచికరంగా ఉంది అని చెప్పడానికి మనము దిస్ యూజ్ చేస్తున్నాము. ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నట్టు డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అయిన దిస్, దాట్, దీస్, దోస్ అనేవి ఏదైనా ఒక సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్లో ఏదైనా సంథింగ్ స్పెసిఫిక్ని పాయింట్అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ దాట్ అంటే దాన్ని చూడండి, లుక్ ఎట్ దాట్ స్పెసిఫిక్ చేస్తుంది, దాట్ ఈస్ యూస్డ్. నెక్స్ట్ దీస్ ఆర్ బిగ్గర్ దాన్ దోస్, ఈ సెంటెన్స్లో వీటికన్నా అవి పెద్దగా ఉన్నాయి అంటే దీస్ ఆర్ బిగ్గర్ దాన్ దోస్, ఇవి వాటికన్నా పెద్దగా ఉన్నాయి అంటే ఈ సెంటెన్స్లో ఇవి అవి అనేది పర్టికులర్గా స్పెసిఫై చేస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ ప్రొనౌన్స్ దీస్ అండ్ దోస్. సో ఇవి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ట్రీ, ప్లీజ్ లిజన్ టు. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ హూ, హుమ్, వాట్, విచ్ అనేది క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తాము. రిలేటివ్ ప్రొనౌన్స్లో మళ్ళీ హూ, హుమ్, విచ్ అనేది సెంటెన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ రెండింటికి డిఫరెన్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇదేమో సెంటెన్స్ బిల్డ్ చేయడానికి యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్లో పర్టికులర్ థింగ్ని ఆర్ పర్టికులర్ పర్సన్స్ని
స్పెసిఫై చేయడానికి వి విల్ యూస్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే దిస్, దాట్, దీస్ అండ్ దోస్. దిస్ టేస్ట్స్ గుడ్, లుక్ ఎట్ దాట్, దీస్ ఆర్ బిగ్గర్ దెన్ దోస్ అనేవి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి సంబంధించిన మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను అవన్నీ చదివి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, అండ్ ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద రెగ్యులర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.